మీరు ప్రతిరోజు ఇంటిని శుభ్రపరిచేటప్పుడు ఈ చిన్న మాటను మనసులో అనుకుని ఇంటిని శుభ్రపరిచినట్లయితే లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉదయాన్నే లేవగానే ఇంటిని శుభ్రం చేయడానికి చీపురుని తీసుకొని శుభ్రపరుస్తాం ఆ చీపురు కట్టని పట్టుకోబోయే ముందు శ్రీ శివాయ నమః శ్రీ శివాయ నమః అనే మంత్రాన్ని మనసులో మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ అనుకొని ఆ చీపురుతో ఇంటిని శుభ్రం చేయాలి ఇంటిని శుభ్రపరిచే విధానం కూడా ఈశాన్యం నుంచి నైరుతి భాగానికి ఉండాలి ప్రతి గదిలో కూడా ఇదే విధానాన్ని పాటించాలి ఈ విధంగా కానీ మీరు చేసినట్లయితే లక్ష్మీదేవి స్థిర నివాసి అయి మీ ఇంట్లోనే ఉంటుంది అలాగే చీపురు కట్టని పెట్టే విధానంలో కూడా చాలా జాగ్రత్తలు వహించాలి అదేంటంటే చీపురిని పట్టుకునే కట్ట భాగాన్ని పైకి పెట్టి కుంచెలు కిందికి పెట్టినట్లయితే మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి లేదంటే కుంచెలు పైకి పెట్టి కట్టను కిందికి పెట్టినట్లయితే చీపురు పాడైపోతుందని రకరకాల కారణాల వలన ఇలా పెడుతూ ఉంటారు చీపురు కట్టను పెట్టే విధానాన్ని ఆలోచించి పెట్టడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే చీపురు కట్టను ఉత్తర వాయువ్య భాగంలో పెట్టడం వలన కూడా మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే తూర్పు ఉత్తర ఈశాన్య భాగంలో చీపురు కట్టడం పెట్టడం వలన జేస్యాదేవి ఇంట్లో వేసుకొని కూర్చుంటుంది ఈ విషయాన్ని తెలుసుకొని ఈ చిన్న తప్పులను సరిచేసుకోవడం వలన మంచి శుభ ఫలితాలతో పాటు లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షలను తప్పకుండా మీరు పొందుతారు